మన దేశంలో బంగారం ఆభరణమే కాదు, అవసరానికి ఉపయోగపడే ఆర్థిక వనరు కూడా. ఇక కరోనా సమయంలో ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న పసిడి గత కొన్ని రోజులుగా మెల్లగా దిగివచ్చింది. అయితే గోల్డ్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అంచనా వేయలేకుండా ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా స్వల్పంగా బంగారం వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం పసిడి ధర నిలకడగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 45,700 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 41,900 చేరుకుంది. కాగా విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 41,900 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 45,700గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 44,020 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 45,020 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 44,060 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 48,060 రూపాయలుగా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 44,270 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 46,870గా ఉంది. ఇక బంగారం ధర స్థిరంగా ఉండగా వెండి రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. వెండి ధర కిలోకు 700 వరకు తగ్గి 69,700కు చేరింది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.